लेकिन उनके साथ एज एन एक्टर काम करने के लिए अगर हम उस डायलॉग को गौर से सुनेंगे तो हमें एक्टिंग करने की जरूरत नहीं होगी हमें మన గౌరవ అనిలు రూపాయలకు 5 రూపాయలు 12 క్యాంపులను మీ ఫోటోతో పొందవచ్చు. మై క్యాంపు వరకు ఫీజులు ట్యాంక్ ద్వారా డిడి ద్వారా కాక ఆన్లైన్ ద్వారా. ఓకే, ఒకసారి ఒకసారి అండి అందరు ఒకసారి గమనించండి. భారత నిర్మాణంలో
ఇప్పుడే మన ప్రధానమంత్రి గారు లాంచ్ చేయటం, మన ఊళ్ళో కూడా మనందరం కూడా ఇక్కడ లాంచ్ చేసుకోవటం చాలా సంతోషమైన విషయం అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు మన అసిస్టెంట్ ఫాతిమా గారు, అదేవిధంగా సాధిక మన సీనియర్ సూపరింటెండెంట్ సాధిక గారు, ఇంకా ఇక్కడ విశేష పోస్టులకు సంబంధించిన మీ అందరు ఉద్యోగస్తులకి, అందరికీ పోస్ట్ మాస్టర్స్కి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మన ప్రధానమంత్రి గారు ప్లాన్ చేయడం, ఈరోజు పోస్టర్ అనేది కూడా ఎక్కువ ప్రతి విలేజ్లో కూడా పోస్ట్ ఆఫీస్ అనేది ఉంది. ఇదివరకు కూడా పోస్ట్ ఆఫీస్లో కూడా మన విలేజ్కి సంబంధించినటువంటి మహిళలు కానీ ఎవరైనా కూడా శ్రీ అమిత్ జాతర సాధిక గారు అట్లాంటి రోజు ఐటీ కార్యక్రమానికి విచ్చేసిన పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ స్టాఫ్ ప్రెస్ అందరూ కూడా పేరు పెట్టడం మాత్రం చాలా సంతోషం. ఈరోజు పోస్టల్ బ్యాంకింగ్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అనే ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చెప్పి భారతదేశ వ్యాప్తంగా రెండు 29 రాష్ట్రాల్లో పోస్టల్ బ్యాంకింగ్ ఇస్తున్నటువంటి చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది, టెక్నాలజీతో పాటు రూరల్ ఏరియాలో ఎక్కువగా పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించిన పోస్ట్ ఆఫీసెస్ ఉంటాయి. కొంతమంది బ్యాంకింగ్ రావాలంటే చాలా కష్టమైన పరిస్థితి, బ్యాంకులో కూడా వచ్చి వాళ్ళు లాభదేవీలు ట్రాన్సాక్షన్ చేయాలంటే కూడా కష్టమైన పని. అటువంటి ఈరోజు ఇన్ఫర్మేషన్తో ఈరోజు అకౌంట్ ఓపెన్ చేయటం, అక్కడి నుంచి కావాల్సిన ఆపరేషన్స్ కానీ ఏదైతే ఈరోజు డిపాజిట్ చేస్తారని ఇన్ఫార్మ్ చేస్తే వచ్చి రిసీవ్ చేసుకోవటం కానీ అలాగే ఇన్ఫర్మేషన్ కావాల్సిన కూడా వచ్చి ఇచ్చే పద్ధతి చేసుకోవటం, ఈ ఆర్గనైజేషన్ భవిష్యత్తులో భారతదేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ప్రతి రోడ్డు కేంద్రాలు కూడా బాగా ఉపయోగపడుతూ ఉంది. ఇది బాగా అభివృద్ధి చెందాలి. పేద ప్రజలకు అందుబాటులోకి వచ్చడానికి ఆఫీసర్స్ కూడా నిర్వహించి దీన్ని ముందుకు తెచ్చాల్సిన బాధ్యత ఉంది. అదే కాకుండా ఐటీ అందజేసే సేవా మండలాల్లో అంటే ఇంట్లో బ్యాంకింగ్ కానీ తపాలా శాఖ కౌంటర్ కానీ అరవిలో డిజిటల్ బ్యాంకింగ్ కానీ మొబైల్ బ్యాంకింగ్ కానీ ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇన్ని రకాలుగా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా మంచి కార్యక్రమాలు చేపట్టినట్టు ఈ కార్యక్రమం బాగా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఎక్కడో మీతో పాటు కూడా ఇంట్లో మూడు కోటి లాంచ్ చేసే సందర్భంలో సంవత్సరం ఉంది. కానీ అదొకటి పనుల హైదరాబాద్ వెళ్తున్నాం, అందువల్ల నేను ముందే వచ్చి మీతో మాట్లాడి వెళ్తున్నాం. అందువల్ల మీ అందరూ కూడా